మాజీ ప్రభుత్వ ఇప్పు కోన రవికుమార్ అక్రమ అరెస్టును ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు ఖండించారు. శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో వరదలు ముంచెత్తి ప్రజలు అల్లాడుతుంటే దానిపై దృష్టి సారించకుండా ప్రభుత్వం మాపై అక్రమ కేసులు పెడుతుందని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ నాయకులను వదిలి మాపై కేసులు పెట్టడం సరికాదన్నారు. పోలీసులు అధికార పార్టీ నాయకులకు తత్తులుగా వ్యవహరిస్తున్నారని, ఇది మంచి పద్ధతి కాదని, ప్రజాస్వామ్య విలువలను దిగజారుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. శాంతి భద్రతలను కాపాడాల్సిన వ్యవస్థ అధికార పార్టీ కార్యకర్తలాగా మారడం విడ్డూరంగా ఉందన్నారు. అర్ధరాత్రి పోలీసులు కోన రవి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురి చేస్తూ అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో ప్రజా ప్రతినిధులు స్వేచ్ఛగా తిరిగే హక్కును హరించే పరిస్థితి దాపరించడం విచారకరమని అన్నారు. ప్రజాక్షేత్రంలోకి వెళ్లి ప్రభుత్వ తీరును ఎండగడతామని, రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం భారీ మూల్యం చెల్లించుకుంటుందని అచ్చెన్నాయుడు హెచ్చరించారు. తెలుగుదేశం పార్టీ శ్రేణులంతా కలిసికట్టుగా పనిచేసి రోగులతో పని అవుతుంది. శాసనసభలో జాతీయ పార్టీ అధ్యక్షులకు జరిగినటువంటి అవమానానికి వారి శ్రీమతి మీద జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో మంత్రులు ఎమ్మెల్యేలు చేసినటువంటి కామెంట్స్కి చంద్రబాబు నాయుడు గారు ఎంత బాధపడ్డారో సమాజం అంతా చూశారు. దానిని చెలించి ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఎవరైతే తప్పుడు కామెంట్స్ చేశారో వారికి నిరసనగా తెలుగుదేశం పార్టీ నాయకులు స్వతంత్రంగా నిరసన చేయడానికి పూనుకుంటే అందులో శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం పార్లమెంట్ అధ్యక్షుడు కోన రవికుమార్ గారు ప్రజాస్వామ్యం ఇచ్చినటువంటి హక్కు ఎవరికైనా సరే స్వేచ్ఛగా తిరిగి హక్కు ఉంది. ఈ ప్రభుత్వం కానీ ఎవరు కానీ ఏదైనా సరే నిర్ణయాలు తీసుకుంటే దానికి వ్యతిరేకంగా నిరసన తెలియజేసే హక్కు ఉంది. నిన్న అటువంటి సంఘటన జరిగితే దానికి నిరసన తెలియజేయడానికి బయటికి వస్తే పోలీసులు అడ్డం పడ్డారు. అడ్డం పడ్డమే కాదు, మళ్ళీ తప్పుడు కేసు పెట్టారు. పోలీసుల యొక్క విధులని ఆటంకం కలిగించామని, పోలీసుల విధులకు మేము ఆటంకం కలిగించలేదు, ప్రజాస్వామ్యం మాకు ఇచ్చినటువంటి హక్కుని పోలీసులు ఆటంకం కలిగించారు. మేము ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలియజేయడానికి వెళ్తుంటే మీరు నిరసన తెలియజేయకుండా అడ్డుపడి మా మీద కేసులు పెట్టడం ఇది దారుణం, దీనిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కేసు పెట్టారు, అర్ధరాత్రి అరెస్ట్ చేయవలసిన అవసరం ఏమొచ్చింది? మర్డర్ కేసా, డెకాయిడ్ కేసా,
నక్సలైట తీవ్రవాద ఏంటి ఒక ప్రజాప్రతినిధి పార్టీకి అధ్యక్షుడు సుప్రీంకోర్టు డైరెక్షన్ ఉంది ఏదైనా ఒక కేసు కడితే బిలో 7 ఇయర్స్ పనిష్మెంట్ అయితే మీరు 41 నోటీస్ ఇచ్చి వారి నుంచి సమాధానం తీసుకొని అరెస్ట్ చేయాలని కానీ అడ్డగోలుగా అధికారులు ప్రజాప్రతినిధులు ఒత్తిడితో ఈ రకంగా అరెస్ట్ చేయడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం పోలీసుల వ్యవస్థలో మార్పు రావాలి కొంతమంది అయితే బరి తగ్గించి పని చేస్తున్నారు కొంతమంది అయితే అధికార పార్టీ పోస్టింగ్ల గురించి ఇచ్చిన పోస్టింగ్ల గురించి కక్కుర్తి పడి పని చేస్తున్నారు అటువంటి వారందరికీ తస్మాత్ జాగృతగా ఉండమని చెప్పు కోరుతున్నాం నిన్నే చూశారు కదా నిన్న తర్వాతైనా పోలీస్ వ్యవస్థలో మార్పు వస్తుంది అనుకున్నాను ప్రకాశం జిల్లాలో ఒక హెడ్ కానిస్టేబుల్ విజయకృష్ణ మొన్న శాసనసభలో చంద్రబాబు నాయుడు గారికి జరిగిన అవమానానికి ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ చేస్తున్నటువంటి తీరుకి నిరసనగా పోలీస్ వ్యవస్థ ఈ రాష్ట్రంలో బ్రొట్టు పెట్టిపోయింది లంచాలు విపరీతంగా పెరిగాయి కొంతమంది ఆఫీసర్లు అయితే పోస్టింగ్ల గురించి ప్రజాస్వామ్యాన్ని కూలీ చేస్తున్నారు న్యాయానికి ధర్మానికి పాత్రేస్తున్నారు ఇటువంటి పోలీస్ వ్యవస్థలో ఈ డ్రెస్ చేసుకొని నేను పని చేయడానికి నాకు అవమానంగా ఉందని డ్రెస్ తీసి టోపీ తీసి రాజీనామా చేసినటువంటి పరిస్థితిని చూసైనా డీజీపీ పోలీస్ అధికారుల్లో మార్పు వస్తుంది అనుకున్నాం కానీ రాలేదే ఇటువంటి కేసులు తప్పుడు పెడుతున్నారే ప్రజాస్వామ్యం ఇచ్చినటువంటి హక్కుల్ని కూడా కాలరాస్తున్నారే దీనిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం దీన్ని విడిచిపెట్టే ప్రశ్నే లేదు కేసు ఎవరి మీద పెట్టాలి జగన్ మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు సతీమణి మీద తప్పుడు కంప్లైంట్ తప్పుడు ఏవైతే నిర్ణయాలు చేశారో తప్పుడు మాటలు మాట్లాడారో అటువంటి వారి మీద యాక్షన్ ఉండాలి ఇంతవరకు అటువంటి వారి మీద యాక్షన్ లేదు నాలుగు జిల్లాలు అతలాకుతలమయ్యాయి సాక్షాత్తు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి జిల్లాలో కొన్ని వందల మంది చనిపోయారు ఈ ముఖ్యమంత్రికి చలనం ఉందా చేతిలో హెలికాప్టర్ ఉందని నిన్ననే ఒక చక్కర్ల కొట్టొచ్చాడు ఎక్కడైనా ఒక ఎమ్మెల్యే ఒక మంత్రి ఒక అధికారి వెళ్తున్నాడా అన్నమో రామచంద్రని మంచినీళ్ళు లేవు భోజనాలు లేవని ప్రజల ఆర్తనాదాలు చేస్తున్నా సరే కనీసం ఈ ప్రభుత్వానికి చలనం లేదు మా మీద పెట్టినటువంటి కేసుల మీద దృష్టి ఉంది మమ్మల్ని అవమానించడానికి దృష్టి ఉంది మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి దృష్టి ఉంది కానీ ప్రజలు ఎన్ని ఇబ్బందుల్లో ఉంటే వారి సమస్యల మీద పనిచేయడానికి ప్రభుత్వానికి ఎటువంటి